రవితేజ నటించినటువంటి ఈగలు ఫిబ్రవరి తొమ్మిదిన వరల వేడిగా విడుదల చేశారు అనుపమ పరమేశ్వరరావు కావ్యత్యాపరు హీరోయిన్గా నటించారు మధుబాల వినయ్ రాయి నవదీప్ రోలు చేశారు ఈగిల్ మూవీపై ట్రైలర్ అంచనాలు భారీగా పెంచేసింది అదే సమయంలో రవితేజ మూవీ చూసి పూర్తిగా సంతృప్తి చెందినట్లు కామెంట్ చేశారు ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అయితే హైపు పెంచేలా లాస్ట్ నలభై మినిట్స్ అదిరిపోతుంది అని హామీ ఇచ్చారు కాగా ఈగల్ సినిమా చూసిన ఆడియన్స్ నుండి మిశ్రమం స్పందన వస్తుంది ఈగల్ పూర్తిగా కేజీఎఫ్ స్ఫూర్తితో తెరకెక్కించిన చిత్రం అంటున్నారు ఫస్ట్ లో హీరో గురించి పలు పాత్రలు చెప్పే ఎలివేషన్ సీన్స్తో సాగుతుంది జర్నలిస్ట్ అనుపామ పరమేశ్వరన్ హీరో సహదేవ్ వర్మ గురించి ఆర్టికల్ పబ్లిష్ చేస్తుంది ఈ పాత్ర సహదేవ్ వర్మను ఆకాశానికి ఎత్తుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్లో రవితేజ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే అంటున్నారు కథలో కొంత కథదనం ఉన్నప్పటికీ కూడా కథ ఆసక్తికరంగా సాగలేదనే మాట వినిపిస్తుంది రవితేజ లుక్ క్యారెక్టరైజేషన్ యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి రవితేజ ఎనర్జీ స్క్రీన్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఫిస్టు అనుపామ పరమేశ్వరన్ జర్నలిస్ట్ పాత్రలో ఆకట్టుకుంది కవి తాపరం మెప్పించింది అయితే వినయ్ రాజు మధుబల వంటి నటులను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయారు అని చెబుతున్నారు సాంకేతికంగా మూవీ రీచ్గా ఉంటుంది మ్యూజిక్ నిరాశపరిచింది బీజియం పర్వాలేదు సాంగ్స్ మాత్రం ఆకట్టుకోవు దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు మహారాజు రవితేజ ఫ్యాన్స్ని మెప్పించే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి మొత్తంగా ఈగల్ మాస్ యాక్షన్ డ్రామా కేజీ స్ఫూర్తితో దర్శకుడు కార్తిక్ ఈగల్ తెరకెక్కించాడు యాక్షన్ ఎపిసోడ్స్ నిర్మాణ విలువలో యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి అయితే కథనం మెప్పించదు రవితేజ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే అంశాల సినిమాలో చాలానే ఉన్నాయి